బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెండింగ్ సీట్లపై ఫోకస్ చేశారు చంద్రబాబు. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘమైన కసరత్తు చేస్తున్నారు ఆయన. మొత్తం 144 సీట్లలో పోటీ చేయబోతోంది టీడీపీ అసెంబ్లీకి సంబంధించి. ఇక అలాగే ఇప్పటికే 128 మందిని ప్రకటించింది టీడీపీ. ఇంకా 16 మందిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇంకా అభ్యర్థుల్ని పెండింగ్లో ఉంచిందని చెప్పుకోవచ్చు. 16 సీట్లకు సంబంధించి మొదటి విడతలో 94, రెండో విడతలో 34 స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. ఇక 17 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మిగతా 8 కూడా అటు 6 బీజేపీకి, 2 జనసేన, కాబట్టి 17కు సంబంధించి ఆ సీట్ల మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకేసారి అందరినీ ప్రకటిస్తారు అనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో అటు 17 ఇటు 16 మొత్తం కలిపి ప్రకటించే అవకాశం ఉంటుందా, లేకపోతే ముందుగా ఆ అసెంబ్లీకి సంబంధించి ఆ 16ని మూడో విడతలో ప్రకటించి అసెంబ్లీకి సంబంధించి 17 సీట్లు అనౌన్స్ చేస్తారా, ఏం జరిగే అవకాశం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న మ్యాటర్ని చెప్పుకోవాలి. ఎందుకంటే 16 సీట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది, 17 పార్లమెంట్ అంశానికి సంబంధించి. సో ఏది ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ముందు, ఇప్పుడు ఎటువంటి ఫోకస్డ్గా ఉంది? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే తెలుగుదేశం అభ్యర్థి వరుసగా 2 జాబితాల్లో దాదాపుగా నిన్న 34, మొన్న 94 మొత్తం కలిపి దాదాపుగా కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లను మాత్రం చేశారు. కేవలం ఇంకా 16 మాత్రమే మిగిలినాయి. అంటే వీళ్ళు పోటీ చేయాలనుకున్నది 144 స్థానాల్లో. ఈ 144 స్థానాల్లో మిగిలిన 16 మాత్రమే మిగిలినాయి. కాబట్టి ఈ 16 మీద కసరత్తు అయితే ప్రారంభించారు. బహుశా ఈరోజు ఈ ఎమ్మెల్యేల దానికంటే కూడా ఎక్కువగా ఎంపీల అభ్యర్థుల మీదనే ఫోకస్ చేయబోతున్నాడు చంద్రబాబు. ఎంపీలు ఇప్పటికీ దాదాపుగా కొన్ని ఎంపీలు అనుకున్నప్పటికీ కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి, అంటే ఇప్పుడు పొత్తులో దాదాపు 8 వెళ్ళిపోయినాయి కాబట్టి 8 కాకుండా మిగిలిన స్థానాలకి ఖచ్చితంగా ఈరోజు కొంత కసరత్తు మీద కూర్చుంటున్నాడు చంద్రబాబు. బహుశా ఈరోజు సాయంత్రానికి కూడా కొంత ఎంపీల లిస్ట్, ఎంపీ అభ్యర్థుల ఖరారు దాదాపుగా వచ్చేటట్టుగా అయితే స్పష్టంగా కనపడుతుంది. వారు మరోవైపు అసెంబ్లీకి సంబంధించి కూడా 16 సీట్లలో కొన్ని ఇంకా కాంట్రవర్సీస్లో ఉన్నాయి. మనం చూసుకుంటే పెనమలూరు కావచ్చు, లేకపోతే మైలవరం కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్, సర్వేపల్లి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇంకా తగాల్సిన పరిస్థితి ఉంది. సో వాటిల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద, సో ఆల్రెడీ నిన్న సాయంత్రానికి కూడా చంద్రబాబు చాలామంది నేతలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కొన్ని సమాచారాలను అయితే పంపించేశారు, కొంత క్లియర్ చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంత ఇష్యూ నడిచే పరిస్థితి అయితే కనపడుతుంది. కొంత అసెంబ్లీ కంటే కూడా ముందు ఫోకస్ ఎంపీ మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఏ ఎంపీ స్థానాల నుంచి ఏ అభ్యర్థులని పోటీ చేయాలి, తమ కుటుంబంలో వచ్చిన 17 స్థానాల్లో ఏది వెళ్ళాలి అనే దాని మీద కూడా, అయితే ఇప్పటికే చాలా అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాలు అన్నింటినీ కూడా, 25 పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు అన్నింటిలో కూడా పూర్తిగా చాలా దాదాపుగా కసరత్తు చేసిన పరిస్థితి కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన అక్కడక్కడ 4-5 సీట్లు, కొన్ని పార్లమెంటు పరిధిలో 2-3 సీట్లు అట్లా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 16 కూడా ఈరోజు రేపటి లోపల కొంత క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఎంపీలు పోటీ చేస్తున్న మిగిలిన ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ విషయం మీద ఈరోజు కొంత పూర్తి స్థాయిలో వర్కౌట్ అయితే చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతల్ని పిలుచుకొని మాట్లాడుతున్నారు. అయితే ఎంత త్వరగా సీట్ల అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని, సాధారణంగా చూసుకుంటే చంద్రబాబు ఎప్పుడో 1999 తర్వాత ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ డేట్లలో ఆ టైంలోనే ఆయన ప్రకటించే పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా 40 రోజులు ముందుగానే ఆయన తన సీట్ల అభ్యర్థులను ప్రకటించే, పార్టీ అభ్యర్థులను ప్రకటించేసిన పరిస్థితి ఉంది. సో అంటే ఇంత సుదీర్ఘ కసరత్తు జరుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి కృష్ణమోహన్, ఇప్పుడు ఆ 16 ఈ 17 అంటే అసెంబ్లీకి సంబంధించి సీట్లు దక్కిన రాజ్యసభలకు పార్లమెంటుకి పంపించే అవకాశం ఉందా, అటువంటి వ్యూహంతో ముందుకు వెళుతుందా, అటువంటి అనౌన్స్మెంట్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈసారి? ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే కళా వెంకట్రావుని ఎంపీగా పంపమని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అభ్యర్థులను కూడా ఎంపీగా పంపించాలని ఒక ప్రయత్నం జరుగుతోంది. అంటే అన్ని స్థానాల్లో చెప్పలేము కానీ 1-2 స్థానాల్లో కొంత ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీగా పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ అటు సైడ్ నుంచి వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వాళ్ళు ఎంపీగా మేము పోలేకపోవడం లేదు, మేము ఇక్కడే పోటీ చేస్తాం, ఎడ్చల్లోనే పోటీ చేస్తామని చెప్పడం, అటువంటి పరిస్థితుల్లో కొంత అటు ఇటుగా ఉంది. కానీ దాదాపుగా ఎంపీ స్థానాలన్నీ కూడా
టీడీపీ నుంచి ఖరారైనాయి. ఇంచుమించుగా అన్ని అభ్యర్థులు కూడా క్లియర్గా ఉన్నాడు. సో అటువంటి నేపథ్యంలో ఇక సీనియర్లకి కొంతమందికి అయితే సీట్లు దొరకవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సత్యన. మనం చూస్తుంటే వరుసగా రెండు సీట్ల వ్యవహారం రెండు లిస్టులలో కూడా, కానీ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత ఈసారి రొటీన్ కి భిన్నంగా ఉంది. ముఖమాటం లేకుండా, ఈసారి మాత్రం ముఖమాటం లేకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నారు, మీకు ఈ సీట్లు లేదు, సీటు రాదు, మీరు మనం వేరే ఆల్టర్నేట్ చేసుకుంటున్నాం, మీరు సహకరించండి, మీరు కలిసి మనం అందరం కలిసి ఈసారి ఎలక్షన్ గట్టిగా చేయాలి అని చెప్పే మాట ఉంది. గతంలో కొంత మొహమాటం ఉండేది, కొంత ప్రెషర్ ఉండేది చంద్రబాబు దగ్గర, కానీ ఈసారి అది లేదు. యాక్టివిటీ అంటే ఇక్కడ ఈసారి ద రోల్, లోకేష్ రోల్ విషయంలో మాత్రం కొంత డిఫరెంట్గా కనపడుతుంది. లోకేష్ ఈసారి తను అనుకున్న టీమ్ని కావచ్చు, లేకపోతే తను అనుకున్న వ్యవస్థలో ఎక్కడికక్కడ కొందరు చేరికలను కూడా అతను మొహమాటం లేకుండా వద్దని చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనికిరాని వాళ్ళందరూ ఇప్పుడు మేము కొంత వేవ్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇచ్చేసే వాళ్ళు అవసరం లేదు మాకు అని లోకేష్ చాలా మొహమాటం లేకుండా స్ట్రైట్గా చెప్తున్నారనేది పార్టీలో చాలా విస్తృత చర్చగా ఉంది. గతంలో లాగా కొంత మొహమాట పడే పరిస్థితి లేదు ఈసారి. ఎస్ అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఆ వ్యూహం కూడా టీడీపీ ఈసారి కొత్తగా, అంటే ఎప్పుడూ లేని వ్యవస్థ ఈసారి టీడీపీలో కనబడుతుంది. మొహమాటం లేకుండా సీనియర్స్లను కూడా పక్కన పెడుతున్నారు. సో ఇది అది మైనస్ జరుగుతుందా ప్లస్ జరుగుతుంది అది చూడాల్సిందే. కానీ అయితే మీరు అన్నట్టుగా ఎందుకంటే ఇంతటి ఈక్వేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎప్పటికెలా ప్రకటన చేసే అవకాశం ఉంది 17 మంది ఈ 17 స్థానాలకు సంబంధించి ఎప్పట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది? బహుశా 2-3 రోజుల్లోనే ఈ క్లియరెన్స్ అన్ని కూడా వస్తాయని చెప్పని అంటున్నారు. బహుశా ఈ రోజు కూడా కొన్ని 7-8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు కూడా సాయంత్రం లోపల వస్తుంది అని అంటున్నారు. బహుశా 2-3 ఈక్వేషన్స్ అయితే నడుస్తున్నాయి, బట్ ఈ సాయంత్రానికల్లా కూడా కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు దగ్గరికి స్టిల్ టికెట్లు రాని ఆశావాహులు ఇప్పటికీ ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది, ఆయనతో మంత్రాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 11 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఒక మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొంత అంటే ఎక్కడ టైం షెడ్యూల్లో మాత్రం కొంత బిజీగానే కనపడుతుంది. మరోవైపు వైసీపీ సంగతి చూసుకుంటే అక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు 11 గంటల ప్రాంతంలో అక్కడ పార్టీలో జరబోతున్నారు. అంటే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎక్కడెక్కడ చాలా యాక్టివ్గా కనపడుతుంది సీట్ల వ్యవహారంలో, లేకపోతే అభ్యర్థుల వ్యవహారంలో, జాయినింగ్స్, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని బుజ్జగింపులు, ఇవన్నీ వ్యవహారం అయితే కొంత స్పీడ్గా కనపడుతుంది రెండు పార్టీలలో సచిన్. అయితే ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక విడతలో ప్రకటించే అవకాశం ఉందా? వీటిని కూడా 2 విడతలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ 16 అసెంబ్లీ స్థానాలు కూడా ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకే విడతలో వీటిని ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చు. ఒకేసారి పార్లమెంట్ మాత్రం ఒకేసారి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, కారణం రెండు లిస్టు కూడా దాంట్లో ఉంటుంది. అంటే ఒకటి క్లియర్గా క్లీన్గా ఉన్న ఇవి మాత్రం ఈరోజు కానీ రేపు ఉదయం లోపల వచ్చేస్తాయి, సాయంత్రం కానీ రేపు ఉదయం లోపల. కానీ కొన్ని మాత్రం ఇంకా కొంత డిస్కషన్ నడుస్తుంది కాబట్టి కొంతమంది జాయినింగ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం రేపు 16వ తారీఖున రేపు చంద్రబాబు సమక్షంలో జాయిన్ అవుతుంది ఇంట్లో. సో ఇటువంటివన్నీ కూడా కొంత జాయినింగ్స్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సో కొంత ఆలస్యం జరిగే పరిస్థితి ఉంది, కానీ 2-3 రోజుల్లోనే ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థుల లిస్ట్ దాదాపుగా ఖరారైపోయింది, ఇంకా అభ్యర్థులు జాయినింగ్సా లేకపోతే కొన్ని మంచి రోజులా వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి రాజకీయాల్లో. సో ఆ దిశగా కొంత ఆలస్యం అవుతున్నది తప్పితే ఇక సీట్ల వ్యవహారం దాదాపుగా 2-3 రోజుల్లోనే టీడీపీ కావచ్చు, వైసీపీ బహుశా రేపే లిస్టుని ప్రకటించబోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ అన్నింటిలో అన్ని రాజకీయ పార్టీలు ఈ 2-3 రోజుల్లోనే తమ తుది జాబితాను, ఫైనల్ జాబితాను, లిస్టుని ప్రకటించే పరిస్థితి అయితే కనబడుతుంది సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పెండింగ్ సీట్ల మీద ఫోకస్ చేశారు చంద్రబాబు అనే మాట వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు ఆయన. మొత్తం 144 సీట్లలో పోటీ చేయబోతోంది టీడీపీ. ఇప్పటికీ 128 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించింది అభ్యర్థులని, ఇంకా 16 సీట్లకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన పెండింగ్లోనే ఉంది. మొదటి విడతలో 94 మందిని, రెండో విడతలో 34 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకేసారి అందరినీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది, కానీ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అలాగే 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇవి కూడా 2 లేదా 3 విడతల్లో వీటిని ప్రకటించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది.
ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎన్ని సీట్లను ప్రకటిస్తారు, అయితే అసెంబ్లీకా లేకపోతే పార్లమెంట్కా అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.